JEE మెయిన్ 2024 సిక్స్ ఆల్ ఇండియా ర్యాంక్స్ అండర్ 100 అడ్మిషన్స్ ఓపెన్ కాకినాడ అండ్ విశాఖపట్నం ఆదిత్య జూనియర్ కాలేజెస్. భార్య భర్తను కడతీర్చింది, సుపారీ గ్యాంగ్తో భర్తను హత్య చేయించింది. హత్య చేయించిన తర్వాత వారి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, అసలు ఎందుకు హత్య చేపించే పరిస్థితి ఏర్పడింది, అక్రమ సంబంధమే ప్రధాన కారణం అంటున్న ఇటు పోలీసులు, ప్రస్తుతం తల్లిదండ్రులు ఏమంటున్నారు, తల్లిదండ్రులు ఎటు చూసినా కన్నీటి గాథైనా పడుతుంది. ఒకసారి తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాం. ఏం జరిగింది అసలు? మా కోడలు, నాకు ముగ్గురు కొడుకులు, పెద్ద కొడుకు గోవిందరావు, చిన్న కొడుకు రవీందర్, మూడవ కొడుకు గజేందర్. ఆయన హ్యాండిక్యాప్ ఉండి ఆయన డిగ్రీ చేసి తెలుగు పండిట్ చేసి ఉండే ఆయన కొన్ని రోజులతో ఇటు అటు కొన్ని పనులు చేసిన తర్వాత జూనియర్ కాలేజీలో లెక్చరర్, జూనియర్ లెక్చరర్గా పని చేసిండు. ఎన్ని 10 సంవత్సరాల వరకు చేసిండు. తర్వాత ఆయనకు తెలుగు పండితుగా ఉద్యోగం దొరికింది. తన వివాహము 2015 తేదీ 8/2/2015 వివాహము చేయించినాను. చేయించిన తర్వాత ఆయన జూనియర్ లెక్చర్గా లాల్ టేకుడిలో ఉండేను. అక్కడి నుంచి ఆయన వివాహం అయిన తర్వాత 1 సంవత్సరము నా ఇంట్లో ఉండి లాల్ టేకుడి వచ్చి అక్కడే ఉండేవారు. ఉండిన తర్వాత అక్కడి నుంచి అక్రమ సంబంధం ఎప్పటి నుంచో చేసుకుంటా ఉండే ఒక వ్యక్తి ఆమె దగ్గర వచ్చేసి మాకు తెలియకుండా మాకు గుమ్రాన్ చేసేసి ఆయన భర్తతో ఇంత ప్రేమగా ఉంచి భర్తను కూడా తెలియకుండా చేసి తర్వాత లోపల ఏదో మందులు వేసి ఆయనకు ఎటు మాట్లాడు తల్లిదండ్రులతోని కానీ అన్నదమ్ములతోని ఎవరితో ఏదో మాట చెప్పకుండా చేసేసి ఆమె దగ్గర ఆయన దగ్గర ఉన్న ఆస్తులు ఆయన పేరు మీద చేయించుకొని నాకు రిటైర్మెంట్ అయిన తర్వాత నా దగ్గర నుంచి 15 లక్షలు తీసుకొని ప్లాట్లు తీసి ఆమె పేరు మీదనే చేయించుకొని ఆయన ఆమె పేరు మీద కూడా నా ఎల్ఐసి చేయించి మా కొడుకు పేరు మీద కూడా ఎల్ఐసి చేసి ఎల్ఐసి చేసిన తర్వాత ఆమె నామిని ఆయన పేరు మీద చేయించుకొని ఈ తర్వాత వాళ్ళిద్దరు ఆక్రమణ చేస్తున్న వాడికి దగ్గర చేసుకొని వాళ్ళు ప్లాట్లు తీసుకొని రిజిస్ట్రీ చేయించుకున్న తర్వాత ఈ కొన్ని రోజులు ఆయనతో మంచిగా ఉండి తర్వాత ఆమెని ఆమె అక్రమ చేస్తున్న వారికి పట్టుకొని సుపారీ అట్ట పైసలు ఇచ్చేసి 8 లక్షల రూపాయలు ఇచ్చేసి నా కొడుకును ఏదో నానా రకముగా కొట్టిపిచ్చి చంపేసింది ఆమెని. ఇది వాస్తవము నేను చెప్పుకుంటున్నాను. ఎప్పుడు తెలిసింది మీకు మీ కొడుకును చంపినని? మీకు ఎప్పుడు తెలిసింది? మాకు కూడా తెలియదు. అదే 12 రోజున ఆమె మన ఎక్కడంటే మన స్కూల్ ఓపెనింగ్ కొరకు 7:30 ఇంటి నుంచి ఆమె తోలేసిన తర్వాత డైరెక్ట్ తాడిహత్తుకు వచ్చి తాడిహత్తు నుంచి ఆదిలాబాద్ ఇట్లా రావాలంటే ఆమె తర్వాత ఫోన్ చేసి ఈ రూటుకు పోండి, నాన్నూరు రూటుకు పోండి, అక్కడి నుంచి పోసి తొందర వస్తానని చెప్పేసి 9:30 లోపల నాకేమంటే మీ కొడుకుది ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నది, నా ప్రాణం ఉండలేదు అని అన్నది. ఎందుకు ఉండలేదని నేను అడిగితే ఆమెకు చక్కెర వస్తున్నదని చెప్పేసి మాకు దోక ఇచ్చేసి నేను సైకిల్ మడి మీద పోతా అంటే నీవు పోకు నేనే పోతా అని నా నడిపి కొడుకు కుమారుని పట్టుకొని ఆమె పోయి అక్కడ చూసిన తర్వాత మాకు ఫోన్ ద్వారా తెలిసింది. మా చిన్న కొడుకు కొడుకే మాకు ఫోన్ చేసిన తర్వాతనే మాకు తెలిసిన మనవడు చెప్పిన తర్వాతనే తెలిసిన తర్వాతనే మేము అందరం సహా కుటుంబంతో సహా నేను అక్కడ పోయి చూసేసరికి నా కొడుకుని ఏదో నానా రకముగా నా ధైర్యం ఉండలేదు. అది చెప్పాలంటే నాకు పానం ఇది ఉండలేదు. నేను ఏదో చేసుకోవాలని ఉంటున్నాను. అందుకొరకు వాళ్లకు నా కొడుకుని ఎట్లా చంపిండ్రో వాళ్ళకు కూడా అదే రకముగా ఆత్మహత్య లేకుంటే వాళ్ళు అక్కడ జైలు నుంచి వెళ్లకుండా ఊరి శిక్ష అదే కావాలని నేను ఫస్ట్ ఆఫ్ కోర్టులో పెట్టేసి వాళ్లకు బయట వెళ్లకుండా
చూడాలని నేను చెప్పుచున్నాను. ఇది పరిస్థితి తండ్రి చెప్తున్నాడు, పూర్తిగా హత్య భార్యనే చేపించిందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు గజానన్ తండ్రి తల్లి ఉంది, ఒకసారి మాట్లాడిద్దాం. అమ్మ ఎప్పుడు తెలిసింది ఏం జరిగింది? మేరా బచ్చాకు జైసే మారేనా వయసు మారే ఉస్కు అను మేరా బేటకు మరైనా సూపరి దేకే ఆవరత్కు మేరీ బహు ఆయ్ బహు నై మేరీ దుష్మన్ ఆయ ఓ మేరే బేటేకు మేరే పోతేకు హామకు మరా డాలింగే కభీ భీ ఓ కుచ్ భీ కర్తీ ఓ మరద్కు మరానేకు నై చమ్కి ఉనే మారనేకు తా హమ్ హమేరా క్యా బిశాత్ ఉన్కు ఉరి సజా దేనా ఓ జలమ్ సజా ఓ ఆంధర్ కబ్ మాలూమ్ హువా అమ్మా ఆప్కా ఆప్కా బచ్చా ఐసా మార్ దియే బోల్ కే కబ్ మాలూమ్ హువా హమ్కు మేరా పోతా సాత్ మే గయే థే ఏక్ బడా బచ్చా కా బేటే కా బేటా థా ఉన్కు సాత్ మే లేకే గయీ ఉన్హే అబ్ ఇనో బోల్ రా మై జాతా హూం బోలే తో నై ఫూపా మై జాతీ బోల్ కే బచ్చే కు లేకే గయీ సాత్ మే అబ్ మేరా బచ్చా కు కిధర్ భేజీ కి ఉన్నే కుద్ కిధర్ ఢూండే చిల్లాతే ఢూండే కితే నాలా నాలా కిస్కు మాలూమ్ హమ్ తో దేఖే నహీ బాద్ మే బచ్చా జాకే దేఖా తో లాస్ గిరీ జబ్ ఉన్నే జాకే హాత్ నహీ లగాయా ఫోటో లే లియా సెల్ మే ఫోటో లేకే బాద్ మే ఓ ఉన్నే ఆకే లాస్ కే పాస్ ఉన్కు యా ఠేరో కాకి మై జాకే ఘర్ కు ఫోన్ కర్తా హూం బోల్ కే బచ్చా మా కవరేజ్ నహీ ఆ రా బాజూ ఆకే ఫోన్ కియా జబ్ మాలూమ్ హుయా హమ్కు జబ్ భాగ్ కే గయే చిల్లాతే క్యా కరనా జాకే దేఖే తో నానా తరికా సే మర కే రఖీ మేరే బేటే కు ఏకీ బేటా కు నౌకరీ థా మేరే యే ఏకీ బేటా హై ఉన్కా హమ్కు భీ కుచ్ ధోకా హుయేంగా ఉస్లియే ఉస్కు ఊరి సజా దేనా వో సబ్కు ఉన్కు మారనే వాలే కు అన్ ఉన్కు భీ సబ్ కితనా సాల్ హువా అమ్మా శాదీ హోకే కితనా సాల్ హువా కతరా 9-10 సాల్ హువా హోగా 10 సాల్ చల్ రా బోలే తో వో దో భీ సమత్ సే శాదీ కర్ లియే నహీ తో బచ్చి కు ఖుషీ శాదీ కియే వో బచ్చా భీ ఖుషీ థా ఉన్హే భీ ఖుషీ థా బాద్ మే కుచ్ హువా క్యా నహీ కి అప్నే కు కుచ్ మాలూమ్ నహీ రేనా ఐసా ఉన్హే తో కోయీ వో యే నహీ సమజ్నా అచ్చా రేనా దోనూ ఏకీ థాలీ మే ఖాతే థే ఖానా ఏకీ థాలీ మే ఖాతా ఏకీ జాగే బైఠనా బచ్చా కా ఖడే రే తో వహాం జాకే ఖడే రేనా వహాం బైఠే వహాం జాకే బైఠనా బహుత్ ప్రేమ్ థా దోనూ కా ఏ మై భీ జాకే యహాం రేతీ థీ ఉన్కే పాస్ అదలా బాద్ మే రేతా థా మేరా బేటా డ్యూటీ మై ఆకే రేతీ థీ దో దో తీన్ తీన్ దిన్ దోనూ అచ్చా రేనా కభీ ఝగడా మాలూమ్ నహీ ఉన్కా కుచ్ మాలూమ్ నహీ హమ్కు వో కైసా కి క్యా నహీ కి కభీ తో భీ యే మహేష్ బోల్ కే లడ్కా ఇధర్ ఆదిలాబాద్ మే రహే జబ్ ఆయా క్యా ఆప్కో దిఖా తబ్ మేరే కు కభీ నహీ దిఖా ఉన్హే మై ఉస్కు దేఖీ నహీ వో కైసా థా కి క్యా నహీ ఆజ్ తక్ భీ మై దేఖీ నహీ ఉన్కు మాలూమ్ నహీ ఆప్కో ఖానా డాలే సో ఖానా డాల్నే కే లియే హై సో ఏక్ బచ్చా ఐసా హో గయా ఆప్కు క్యా బోల్ రే ఆప్ గవర్నమెంట్ కు క్యా బోల్ రే ఇధర్ డిపార్ట్మెంట్ కు ఆప్కు క్యా బోల్ ఆప్ క్యా బోల్ నే చా రే క్యా బోనా బోలే తో హా మేరే ఘర్ మే కిస్కు భీ ఏక్ బేటే కు నౌకరీ మిన్నా హమ్కు యే బచ్చే కు పఢ్నా హై ఆ హమేరీ ప్రాపర్టీ మేరే బేటా కా థా హమ్ భీ రిటైర్ హుయే జబ్ హమేరా బుడ్ఢా భీ దియా ఉన్కు సబ్ ఉన్కే నామ్ పే లికా లీ ఉన్హే ఆప్ వో సబ్ ఆప్ హమేరే నామ్ పే హోనా హమ్కు తో బచ్చా పఢ్నా పడతా హమేరే సే క్యా హోతా ధందా ఓ నౌకరీ హాయ్ మేరా బేటా కి అబ్ ఘర్ మే మేరే బేటే కు దేన్ దే కుస్కు భీ దేన్ దే ఆప్ బేటే కు దేనా ఎల్ఐసీ హాయ్ ఔర్ ఔర్ వో ప్లాటా హాయ్ ప్లాటా కా వో పేపర్ నహీ మిల్ రే హమ్కు ప్లాటా కా హాయ్ కి వో పేపర్ కా హాయ్ కి దేఖతే ఔర్ ఘర్ మే దేఖే మిలే నహీ యా రూమ్ మే హాయ్ కి క్యా కి వో ఘర్ మే హాయ్ బోల్ రీ ఉన్హే ఘర్ మే తో నహీ మిలే ప్లాటా కా వో పేపర్ ప్లాటా హాయ్ దో తీన్ ప్లాటా హాయ్ వో సబ్ హమేరే నామ్ పే హోనా ये पूरा प्लान से हुआ क्या? अब कैसा किए कि हमको कुछ समझने नहीं दी उन्हें प्लान से जो प्लान से की उन्हें उनको बच्चा से ऐसा अच्छा रहना ऐसा 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 हाथ पिरा के रहना उन्हें रोज कभी झगड़ा मगड़ा कुछ नहीं. अब कैसा समझते उनको गलत है बोल के कैसा समझते एक ही प्लेट में खाना खाना दोनों भी बच्चे से बच्चे को हाथ से खिलाना उन्हें कैसा गलत समझते నే పైట్ కి క్యా బనాయి కి క్యా నహీ క్యా ఉన్కు మాలూమ్ భగవాన్ కు మాలూమ్ ప్రాపర్టీ ఖానే కే వాస్తే కి ఉన్హే. ఇది పరిస్థితి ప్రధానంగా కలిసి ఉండే కాటేసింది నమ్మిచ్చి మోసం చేసిందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు అదే గ్రామానికి చెందిన కొంతమంది ఉన్నారు, పెద్ద మనుషులతో కూడా మాట్లాడేద్దాం. ఏం లేదు, ఇది ఈమె అక్రమ సంబంధం పెట్టుకొని మా అన్న కొడుకుకు మర్డర్ చేసింది ఈమె సుపారి గ్యాంగ్తోనే.
మా అన్న కొడుకుకి ఏంటిదంటే ఆమె మొత్తం డార్క్లో వచ్చింది, ప్రేమ చేసింది. అది ప్రేమగా లవ్గా ఉండేట్లా ఆయనకు తెలియకుండా ఇవన్నీ నాటకాలు చేస్తూ మొత్తం ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ పేపర్స్, ల్యాండ్ మరలా ఆయన అకౌంట్స్, ఎల్ఐసి నామిని మొత్తం చేసుకున్నది. ఇతనికి భయపెట్టించింది ఆవిడ, భయపడ్డాడు. కావున ఇదంతా చేసి ఏంటిదంటే ఆమె కమస్కం 2-2.5 ఇయర్స్ నుంచి ట్రైలో ఉన్నది, కానీ మోక ఇది దొరికింది. కావున ఆమెకు వాళ్ళ గ్రూప్కు మొత్తం ఫటర్షాట్ కేసులో బుక్ చేసి లైఫ్ పడాలి వాళ్లకు, లేకుంటే ఉరిశిక్ష ఆయన పడాలి. ఇవి ల్యాండ్ పేపర్స్, ఆయన ఎల్ఐసి నామిని ఉంది, అవన్నీ గవర్నమెంట్ తరపు నుంచి రిలీజ్ కావాలి. ఇది సంగతి. మీరు ఏమైనా పోలీసులకు పెద్ద మనిషిగా, గ్రామ పెద్ద మనిషిగా కలిసే ప్రయత్నం చేసినరా, మాట్లాడే ప్రయత్నం? లేదు, తెలియదండి. పోలీసు వాళ్ళు ఏంటిదంటే ఇప్పుడు కలిసిండ్రు, పోలీసులు మంచిగా వర్క్ చేస్తున్నారు, చాలా ఇన్వెస్టిగేషన్లో పికప్ ఉంది వాళ్ళది. పోలీసుల గురించి మేము ఏమనలేము, చాలా శుభం ఉంది వాళ్ళ గురించి. ఇది వాళ్ళకి లైఫ్ పడాలి, లేకుంటే పెద్ద మనిషిగా మీ దాంట్లో కట్టుబాట్లు ఆచారాలు ఉంటాయి, ఇట్లా ఎప్పుడన్నా జరిగిందా? ఏంది అసలు? ఇది మా లైఫ్లో 70 సంవత్సరాల వయసు, ఇది ఫస్ట్. ఇది ఇంతవరకు జరగలేదు ఇసంటి విషయాలు. ఇది సంగతి. దయచేసి వాళ్లకు ఫస్ట్ ట్రాక్ స్పెషల్ గవర్నమెంట్ కోర్ట్ చేసి వాళ్ళకు లైఫ్ పడాలి, ఊరి పడాలి, ఇవన్నీ ఉన్నాయి, రిలీజ్ కావాలి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్. చెప్పు బాబు, ఏం జరిగింది అసలు, ఎప్పుడు తెలిసింది మీకు? మాకంటే పొద్దుగల 7:30 వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన స్కూల్కు పోతాడు కదా, తడియాతనూరు వెళ్ళిండు, తడియాతనూరు ఇటు పారాయిండు, ఇటు ఆదిలాబాద్ పోయేటందుకు. అప్పుడు ఇంటి నుంచి ఫోన్ చేసిందట, అక్కడ నీ తువ్వ చూస్తాడు, మా నాన్న ఏమో మాట్లాడతాడట నీతోని, ఇటు నుంచి బో అని అన్నదట. భర్తకు చెప్పింది. భర్త మళ్ళా మా మామ ఉన్నాడు, వారికి కలవాలని ఇటు నుంచి వెళ్ళిండు. వెళ్ళిన తర్వాత అక్కడ మామ లేడు, లేనప్పుడు వాపస్ వస్తాడా, మళ్ళీ ముందు ఈ స్కూల్కే పోయిండు. పోతే అక్కడ ముంగట వాళ్ళు ఉన్నారు, ఉన్నప్పుడు వాళ్ళని చూసి వాళ్ళకు ఆపిండ్రు. దీనికి ఆపి హెల్మెట్ ఉండే, దీనికి హెల్మెట్ తీసేసిండ్రు. తీసేసి మళ్ళా అక్కడ ఒక దెబ్బ కొట్టిండ్రేమో, గుంజుకుపోయి కింద లోయల చేను ఉండే అది గడ్డల, ఆ చేనులో బండలతో కొట్టి చంపిండ్రు. ఈ చేతులు ఇరుగై కొట్టిండ్రు, మొత్తం పలిగింది. ఇది మెదడు వెళ్ళింది వెనుక, ఇక్కడ మొత్తం డ్యామేజ్ అయింది. అది చూసినాం మేము, అంతే మాకు తెలుసు. అది ఎందుకు చంపిందంటే ఈ ప్రాపర్టీ ఎక్కువైంది, ఆ ప్రాపర్టీ కోసం వాడిని ఈయన చంపేస్తే ప్రాపర్టీ నాదే ఉంటుంది, ఎవరికి తెలియదు, ఎవరో చంపేసిండ్రు అని అనుకున్నది అది. కానీ ఇప్పుడు వాని మీద వచ్చిందని ఇప్పుడు ఉన్నది. లేకుంటే ఆయన సేఫ్, ఆయన ఈయన నౌకరీ వన్ ఈ జీతం ఇది ఉన్నది కదా, ఇది నా మీద వస్తుంది, పెన్షన్ వస్తుంది, నేను నౌకరీ చేస్తా. ఆయన సుధా డిగ్రీ చదివింది, ఆయన టీటీసీ చదివింది, నాకు ఎట్లయినా జాబ్ ఇస్తారు, దీన్ని పెంచుకుంటా అక్రమ సంబంధానికి మంచిగా హైగా ఉంటా అని అనుకున్నది. ఇప్పుడు అది అండ్లాజ్ వచ్చింది. ఇది ఇంత ఘనం చేసింది మా తరపున. ఆయనకు ఉరి శిక్ష కావాలి, లేకుంటే ఆయనకు జన్మ ఉన్నంత అంతవరకు జైల్లోనే ఉండాలి. అది మా డిమాండ్ ఉన్నది, గవర్నమెంట్కి ఇది డిమాండ్ చేస్తున్నాం మేము. గజేందర్ ఏమవుతాడు మీకు? తమ్ముడు అవుతాడు. అంటే మా కులంలో నేను వాళ్ళ ఆ పెద్ద అన్న కొడుకుని నేను, అయితే తమ్ముడు అవుతాడు. ఇది మా గవర్నమెంట్కు డిమాండ్ ఉన్నది. గజేందర్ ఎవరితో గొడవ, ఎవరితోటన్నా గొడవ? ఏం గొడవ లేదు, ఏం లేదు. వాళ్ళు ఇద్దరు మా ముంగట మంచిగా ఉంటారు, కానీ గొడవ ఇప్పుడు అయిందని నమ్మించి మోసం చేసింది. ఆయన పోయిన ఈయన వస్తుండు కదా, ఇటు వానికి అన్నం పెట్టింది, తినబెట్టింది, నీళ్ళు ఇచ్చింది, మంచిగా బో అన్నది, ఇట్లా చేస్తుంది అది. ఈ మహేష్ అనేట అనేది కూడా నాగలగొండ అని అంటారు, తడియాతున్నలా ఉంటలేడు. అటే ఇటు అది నౌకరీలో నాయన హెడ్ కానిస్టేబుల్ అట, అటే ఇటు పుట్టిండో
అది 30 సంవత్సరాలపై అయింది అనుకో, రిటైర్మెంట్ అయిందట ఈ సంవత్సరం. ఆయన అటే ఉన్నారు, మాకు తెలియదు. తడేతను ఉంటలేరు వాళ్ళు, తడేతను మాకు దగ్గర 5 కిలోమీటర్, మాకు తెలియదు వాళ్ళు మహే సేవలో నాన్న ఇవ్వలో తెలియదు. కానీ ఇటు ఎక్కడ కలిసిండ్రో ఈ 2-3 సంవత్సరాలు ఇటు ఆయన ఏమో ప్రైవేట్ టీచర్ చేసింది ఈ స్కూల్లో, అక్కడ ఎక్కడ పరిచయం అయినరో, ఇది అంతా ఇంత దాకా తెచ్చింది ఈ పద్ధతి. మేము గవర్నమెంట్కు అంటున్నాం, వాళ్లకు జీవితకాలం శిక్ష ఉండాలి, లేకుంటే మరణ శిక్ష ఉండాలి. మా డిమాండ్ మేము చేస్తున్నాం గవర్నమెంట్కు. ఇది పరిస్థితి, జీవితకాలం శిక్ష ఉండాలి, శిక్ష పడేలా పూర్తిగా ఇటు పోలీసులు కూడా ప్రయత్నం చేయాలని చెబుతున్నారు. ఇంకో పెద్ద మనిషి ఉన్నారు బాబు, ఏం చెప్తున్నారు ఇప్పుడు పెద్ద మనుషులు అందరూ? ఏమి ఇదిగో హిందీ మేము బతకరం, ఉన్కో 3 సార్ వాయించే వాంచ్ యాన్ రైసో గావ్ మే బడియా అచ్చా ఖానా ఖిలాతే థే, బట్కే దో ఏకి జగా ఖాతే థే, మరో వో హస్తీ కే లియే పూరా ఐసా గేమ్ ఖేల్ కే మర్డర్ కర్నా కే సుపారీ దే కే మర్డర్ కరాయి సోయే ఉనో. హమ్కు భీ వాన్ 10 బజే భీ మాలూమ్ హువా, 10 బజే ఉస్కే పహలే పహలే ఉనో చలే కే ఉన్కో గ్యాంగ్ వాలే సే బాత్ కర్ లీ. హాన్ బాత్ కర్నే కే బాద్ సబ్ గావ్ వాలే కు మాలూమ్, జబ్ పూరా గావ్ వాలే గయే, బాద్ మే పోలీస్ వాలే ఆ గయే, జబ్ బాద్ మే హమ్కు మాలూమ్ హువా సబ్. ఎప్పుడు తెలిసింది మరి ఈ విషయం? ఇప్పుడు ఈమె చంపించిందని మీకు ఎప్పుడు తెలిసింది? అప్పుడే 10:10 ఫోన్ వచ్చింది కదా, చిన్నోడు వచ్చింది కూడా ఆడ, ఓ సుబే బచ్చా గయా ఉస్కే సాత్ మే హమారా భయ కా బేటా కా బేటా, ఓ ఫోన్ కరే 10-11 బజే మాలూమ్ హోగా. అప్పుడే తెలిసిందా? ఆ అప్పుడే తెలిసింది. మీ మీద అనుమానం మీకు వచ్చిందా? అనుమానం లేదు మాకు, అది ఏమి లేదు. ఏమో ఊళ్ళో కొన్ని మాలూమ్ నీ బాబు వయసు అనుమానం. ఈమె చంపిందని మీకు ఎప్పుడు తెలిసింది చంపించిందని? పోలీసులు చెప్పిండు కదా, 2 బజే చెప్పిండు, 2 బజే మొత్తం కోడలు అంటే మొత్తం వీడియో పెట్టింది కదా, సెల్లో ఉంది కదా, మొత్తం వాళ్ళది సక్స్ కూడా పోలీసు వాళ్ళు సిఐ గారు చెప్పిండు. ఇంతే. మీరు 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 ఇప్పుడు పోలీసులను కలిస్తే ఏమంటున్నారు? అది మంచి పని చేస్తున్నాడు, బాగా కట్టినతో ఇలా రిమాండ్ చేసినాడు, వాళ్ళకి ముగ్గురు తీసుకొచ్చిండు ఆదిలాబాద్లో, ఇలా రిమాండ్ చేస్తున్నారు వాళ్ళు. ఒకడు సుపారీ తీసుకున్నాడు, సుపారీ తీసుకున్నాడుగా మొన్న, ఆయన ఇంకా దొరకలేదు. గ్యాంగ్ మెయింటైన్ చేసినాడు పెద్ద గ్యాంగ్స్టర్, ఆయన దొరకాలి ఇప్పుడు. ఆయనకు కఠినంగా మొన్న ఆదిలాబాద్ చాలా పెద్ద గ్యాంగ్ ఉందట ఆయనది, ఆయన కింద 20-30 మంది క్రయ వాళ్ళు ఉన్నారు, ఇట్లా పారేసి మీరు చేసిరండి అంటాడు. ఆయన ఇప్పుడు నాగ్పూర్లో ఉన్నాడని పోలీసులు చెప్తున్నారు. ఆయనను పట్టితేనే మొత్తం ఇంకా బయటపడుతుంది. ఆదిలాబాద్లో ఒక 10 కేసులు ఉన్నాయట ఆయన, లోకల్ ఆదిలాబాద్లో. బేలా సేట్ను కూడా చేసిన అతడేట, ఇంకా ఎవరెవరికో ఇప్పుడు మా రాజు జడ్పీటీస్ వాళ్ళు అంటున్నారు కదా, అనుకుని అంటున్నారు. కావున దయచేసి అటాక్ స్పెషల్ కోర్సులో వాళ్లకు అటాక్ చేసి లైఫ్ పడాలి, లేకుంటే ఊరి శిక్ష పడాలి. ఇది పరిస్థితి. ప్రధానంగా నమ్మించింది, నమ్మించి ఆస్తులన్నీ కూడబెట్టుకుంది, కూడబెట్టుకున్న అనంతరమే ఈ విధంగా మోసం చేసిందని కుటుంబ సభ్యులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఆదిలాబాద్లో రామ్నగర్లో ఉండగా కూడా నేరుగా మహేష్ చచ్చిపోతుండేనని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతోపాటు ఆస్తులని పైన కన్నేసింది, 2.5 సంవత్సరాల నుంచే ప్రయత్నం చేస్తుంది, ప్రయత్నం చేసి మాటేసి కాటేసిందని చెబుతున్న పరిస్థితి కనబడింది. దీంతోపాటు ఇటు వెంటనే నామినీ పేరును తొలగించాలి, అధికారులు మాకు సహకరించాలి, ఉన్న అబ్బాయి ఏదైతే ఉన్నదో, కొడుకు ఏదైతే ఉన్నదో, కొడుకు పూర్తి స్థాయిలో అన్ని హక్కులు చెందే విధంగా ఉండాలని చెబుతున్న పరిస్థితి. ఇదంతా ఆస్తి కోసమే జరిగింది, భర్తను భార్యనే కడ తీర్చింది, అక్రమ సంబంధమే ప్రధాన కారణం. గత 7 సంవత్సరాల నుంచి అక్రమ సంబంధం కొనసాగుతుంది. ఇది ప్రత్యక్షంగా కూడా చాలా రోజుల నుంచి అందరికీ తెలిసిన విషయమే అని అటు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే పోలీసులు చెబుతున్న విధానం ప్రకారం వెంటనే పథకం ప్రకారమే 12వ తేదీ రోజు ఉదయం ఇక్కడ నుంచి గజానంద్ బయలుదేరిండు. బయలుదేరిన తర్వాత నేరుగా మార్గం మధ్యలో మాటేసి చంపించిన పరిస్థితి, అది ఈ ముగ్గురు సాయంతో జరిగిందని ప్రాథమిక విచారణలో తేలిందని చెప్తున్నారు. ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే బాధిత కుటుంబం ఉన్నారో వాళ్ళు శోక సముద్రంలో ఉన్నారు, వెంటనే మాకు న్యాయం జరిగే విధంగా చూడాలని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. గజానంద్ కొడుకు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. గజేందర్ లేనప్పుడు ఇంటికి నేరుగా మహేష్ వచ్చేవాడు, మహేష్ ఏ విధంగా ఉండేటోడో
చెప్పే ప్రయత్నం వాళ్ళ కొడుకు చేస్తున్నాడు. మహేష్ అంకుల్ చేతిలో విజయలక్ష్మి అని పేరు రాసిండు. ఎవరు విజయలక్ష్మి? ఎవరు? నా మమ్మీ. ఎప్పుడు ఇంటికి వచ్చేదా? ఎట్లా? నా డాడీ బయటికి పోయేటప్పుడు వస్తాడు, నేను స్కూల్ పోయేటప్పుడు రాడు. వాడు ఇంటికాడ ఉంటాడు. నీ ఇంటికాడనే ఉంటాడా? కాదు, వా ఇంటికాడ. ఎప్పుడెప్పుడు వచ్చేది? నా డాడీ స్కూల్లో పోయేటప్పుడు వస్తాడు. ఏంది, నీతో ఏమన్నా మాట్లాడేదా? లేదు. నీతో మాట్లాడకపోయేదా? ఏమనేది? ఏమనలేవాడు. బండి ఎవరు కొనిచ్చిండు? బండి నా మమ్మీ కొనిచ్చింది. ఎక్కడ తీసుకున్నారు బండి? నాకు తెలియదు. బుల్లెట్ బండి కొనిచ్చిందా? అవును. ఎవరికి? మహేష్కు. అవును. ఎప్పుడు కొనిచ్చింది? నాకు తెలియదు. ఇది పరిస్థితి, హృదయ విదారకమైన యథార్థం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తల్లి నేరుగా ప్రియుడు మహేష్కు బుల్లెట్ బండి కూడా కొనిచ్చిందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు తండ్రి స్కూల్కు వెళ్ళిన తర్వాత నేరుగా ఇంటికి వచ్చేవాడని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే పూర్తిగా దీనికి సంబంధించి కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ, మాట్లాడలేని పరిస్థితిలో బాబు ఉన్నప్పటికీ ఒక చిరు ప్రయత్నం చేశాం, సమాజానికి వాస్తవం ఏం జరిగిందో తెలిపే ప్రయత్నం చేశాం, కానీ అంతకంటే మించి వేరే ఉద్దేశం లేదని మరోసారి తెలిపే ప్రయత్నం చేస్తున్నాం. అయితే మానవీయ విలువలను మరిచి నేరుగా భర్తను చంపించిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో సంచలనంగా మారింది. ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలంలో ఇది నాగలకొండ విలేజ్లో సంచలనంగా మారిందని చెప్పచ్చు. నార్నూరు మండలం నాగలకొండ గ్రామంలో ఉపాధ్యాయుని హత్య సంచలనంగా మారింది. భార్యే భర్తను కడతీర్చిన విషయం సంచలనంగా మారింది. ఇది పోలీసులు 2 రోజుల్లోనే ఛేదించామని చెబుతున్నారు. మనతో పాటు స్థానిక డిఎస్పీ ఉట్నూరు డిఎస్పీ ఉన్నాడు, అదేవిధంగా కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన సిఐ కూడా ఉన్నాడు. ఒకసారి మాట్లాడిద్దాం సార్. ఏం జరిగింది సార్? ఈ నెల 12వ తారీఖు నాడు ఉదయం మాకు 1 గంట ప్రాంతంలో ఇన్ఫర్మేషన్ వచ్చింది, గాదిగూడ మండలంలోని అర్జునీ విలేజ్ అవుట్స్కర్ట్స్లో ఒక డెడ్ బాడీ ఉందని. పోయిన తర్వాత కేసు రిజిస్టర్ చేసినాము. ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే వాళ్ళ భార్య ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో, రాథోడ్ గజేందర్ వల్ల మిసెస్ విజయలక్ష్మి, ఆమెకు చదువుకున్నప్పటి నుంచి వెళ్ళి ఒక బాయ్ ఫ్రెండ్ ఉండే, అతని పేరు రాథోడ్ మహేష్. పెళ్ళైనా కానీ అతనితోటి అక్రమ సంబంధం అనేది కంటిన్యూ చేస్తుంది. మధ్యలో వాళ్ళ హస్బెండ్కి కూడా తెలిసింది. తెలిసిన తర్వాత 2-3 చిన్న పంచాయతీలు పెట్టుకున్నారు, ఇక నుండి మంచిగుంటా అని చెప్పేసింది. కానీ అతనికి అనుమానం ఉంటుండే, అడ్డొస్తున్నానని చెప్పేసి ఆమెనే అలా బాయ్ ఫ్రెండ్ తోటి ఇంకా 2 సుపారీ ఇచ్చేసి 3 లక్షల రూపాయల సుపారీ ఇచ్చి చంపించింది. ఇది 12th రోజు మార్నింగ్ 9:30 ఆ ప్రాంతంలో అర్జున్ అవుట్స్కర్ట్స్లో జరిగింది. ఏంటి సార్ ప్రధానంగా అంటే హ్యూమన్ యాంగిల్లో చూస్తే ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది, తల్లిదండ్రులు ఏమంటున్నారు, ఎట్లా అంటే ఈ దీనికి ప్రధాన కారణం అక్రమ సంబంధం ఇంకితరతర ఏదైనా ఆస్తి తగాదా? ప్రధానంగా అక్రమ సంబంధం అతను అడ్డొస్తున్నాడని, కానీ ప్రీ ప్లాన్డ్గా ఆమె అతను సంపాదించిన ఆస్తి ఏదైతే ఉందో, ఒక 5-6 ప్లాట్లు ఉన్నాయి, అవన్నీ ఆమె పేరు మీదనే ముందుగా చేయించుకుంది. ఇతరు అనుమానం వచ్చి ఇంటి దగ్గరనే ఆమెను ఉంచుదామని చెప్పేసి ట్రాన్స్ఫర్కు అప్లికేషన్ పెట్టుకున్నట్టు తెలిసింది. ఇక ట్రాన్స్ఫర్ అయిపోతే మళ్ళీ రిలేషన్షిప్కు గ్యాప్ వచ్చేస్తుందని చెప్పేసి ఇది అదనగా భావించి అతన్ని హతం మార్చడం జరిగింది. రైట్, ఇది పరిస్థితి. మనతో పాటు డిఎస్పీ కూడా ఉన్నాడు. అసలు ప్రస్తుతం ఏ విధంగా కేసు ఇన్వెస్టిగేషన్ మూవ్ అవుతుంది, దాంతోపాటు ఇప్పుడు రిమైండ్ చేస్తున్నారు, ఎంతమందిని రిమైండ్ చేస్తున్నారు ఏంటనేది ఒకసారి తెలుసుకుందాం. నాగల్కొండ గ్రామస్తుడైన గజేందర్ అనే వ్యక్తి మేడిగూడ కే బేల మండలంలో టీచర్గా పనిచేస్తున్నాడు. 12th రోజు స్కూల్స్ రీఓపెనింగ్ కాబట్టి అతను స్కూల్కు వెళ్ళే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే అతని భార్య ఇంకో అతను మహేష్ అనే వ్యక్తితోటి విజయలక్ష్మికి అక్రమ సంబంధం దాదాపు 7 సంవత్సరాల కెళ్ళి కొనసాగుతున్నది. ఇది కూడా భర్తకు మరియు బంధువులకు తెలియడం వల్ల కుటుంబంలో కొన్ని తగదాలు ఏర్పడడం జరిగింది. ఎలాగైనా చేసి భర్తను అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో ఆమె తన ప్రియుడు ఈయన మహేష్ మరియు ఇంకో 2 వ్యక్తులు
సుశీల్ మరియు కృష్ణ అనే వ్యక్తులను డబ్బులు ఇచ్చి భర్తను అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేసింది. ఎలాగైనా అదే రోజు 12th రోజు అత్తమార్చాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. ఇతను గజేందర్ బైక్ మీద పోతుంటే దారిలో వీళ్ళు అర్జుని అవుట్స్కర్ట్స్ దగ్గర కాపుగాచి అతన్ని అడ్డగించి రాళ్లతోటి కొట్టి దారుణంగా చంపడం జరిగింది. విషయం తెలిసిన వెంటనే ఎస్పీ ఆదిలాబాద్ గారు క్లోజ్ టీమ్ డాస్ కార్డు మరియు ఇతరత్ర సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్షన్ గురించి టీంలను పంపడం జరిగింది. సారు పర్యవేక్షణలో నాన్నూరు సీఏ గారు చాకచక్యంగా వ్యవహరించి ఒక 2 రోజుల వ్యవధిలోనే ఈ కేసులో ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ నిందులను పట్టుకోవడం జరిగింది. ఇవాళ వారిని కోర్టులో ప్రవేశపెడుతున్నాము. సార్ ఏంటి సార్ అంటే దీంట్లో ఇంకెవరన్నా ఉన్నారా, వీళ్ళే భాగస్వామ్యం ఉంటారా ఏంటి? ఈ భార్య విజయలక్ష్మి, అతని ప్రియుడు, ఇంకో ఇద్దరు వ్యక్తులు తప్ప వేరే వ్యక్తుల ప్రమేయం ఏం లేదు. ఇది ముఖ్యంగా పూర్తిగా అక్రమ సంబంధం దాంతో జరిగినట్టు విచారణ. అంటే ఛేదించే ప్రధానంగా టెక్నికల్గా క్లూస్ ఏమన్నా తీసుకున్నారా లేదంటే ఇతర అక్కడ సైంటిఫిక్ ఎవిడెన్స్ డాస్ కార్డు మిగతా అన్ని రకాల ఎవిడెన్స్ సాయంతో నేరస్తులను పట్టుకోవడం జరిగింది. ఇది పరిస్థితి. ప్రధానంగా అక్రమ సంబంధమే దీనికి ప్రధాన కారణం అయిందని డిఎస్పి చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతోపాటు ముఖ్యంగా ఎవరైతే సహకరించారో సహకరించిన వారిని కూడా దీంట్లో అరెస్ట్ చేస్తున్నామని చెబుతున్నారు. ప్రధానంగా అక్రమ సంబంధం గత 5 సంవత్సరాల నుంచి జరుగుతుంది. దీనికి వెంటనే ఇక్కడ ట్రాన్స్ఫర్ అయితే ఇబ్బందికరంగా ఉంటుందనే ఈ క్రైమ్కు పాల్పడినట్టయితే ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలిసింది. రిమైండ్ రిపోర్ట్లో కూడా ఇదే పొందుపరిచిన పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ భార్యను నేరుగా భార్యనే భర్తను కడతేర్చిన విషయం సంచలనంగా మారింది. ఇది అక్రమ సంబంధమే ప్రధాన కారణం అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. పోలీసులు 2 రోజుల వ్యవధిలోనే దీన్ని ఛేదించిన పరిస్థితి కనబడుతుంది. నేరుగా ఆ దోషులను ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నారు. నేరుగా ఇక్కడ నుంచి అటు ఆసుపత్రి ప్రాథమిక చికిత్స కోసం పంపిస్తారు. అక్కడ నుండి నేరుగా ఆ రిమైండ్ అనంతరం జిల్లా జైలుకు పంపిస్తామని డిఎస్పి చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంతరావు, వినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.